జయనగరం జిల్లా నిర్వాసితుల కాలనీలను సందర్శించిన కలెక్టర్ ముఖ్యమంత్రి సభాస్థలి పరిశీలన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎండ్ఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ శుక్రవారం సందర్శించారు. నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ముందుగా కోటపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీని సందర్శించారు. కాలనీలో పర్యటించి నిర్వాసితులు స్థానిక గ్రామ పెద్దలతో మాట్లాడారు. కోటపల్లి నిర్వాసిత కాలనీని పంచాయతీగా ఏర్పాటు చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని, పోలిపల్లి జంక్షన్ ను అభివృద్ధి చేసి ఆర్చ్ను ఏర్పాటు చేయాలని, అప్రోచ్ రోడ్డుకు కాలనీ రోడ్లను అనుసంధించాలని గ్రామ పెద్దలు కోరారు. పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. యువతకు ఉద్యోగాలతో పాటు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గూడెపు వలస నిర్వాసిత కాలనీలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, పాఠశాల భవనాలను పరిశీలించారు. ఈ భవనాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దానికి ప్రొసీజర్ ఉంటుంది, నోటిఫై చేసి దానికి వాళ్ళు మళ్ళీ అవి టెస్ట్ పెడతారు కదా, ఎక్కువ లేదా.